మైరా, వెల్ డన్ మైరా. థ్యాంక్ యూ మేడం. స్టూడెంట్స్, మీ అందరికీ ఈ విషయం తెలిస్తే చాలా సర్ప్రైజింగ్గానే ఉంటుంది. నా ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ లైఫ్ రీచెస్, అందువల్ల మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్స్ని చాలా పద్ధతిగా నిదానంగా హ్యాండిల్ చేయండి. గుడ్. సో నెక్స్ట్ ఎవరు ప్రాక్టీస్ చేయబోతున్నారు? జేని జాడి, మీరిద్దరు రావాలనుకుంటున్నారా? మేడం, పియానో వాయించడం నాకు వెన్నతో కూడిన విద్య. మేడం, జాడీ పియానో వాయిస్తాడు, నేను ఇంకా పాడతాను. జాడీకి పియానో వాయించడం అంటే చాలా ఈజీ. ఏమంటావు బ్రో? బ్యాడ్ పియానో. కబడండి. ఈ పియానో నా పని పట్టేసింది. జాడీ, ఇంతకు ముందే నేను చెప్పాను కదా నా ఇన్స్ట్రుమెంట్ చాలా సెన్సిటివ్ అని. కానీ దాని దగ్గర నీ హెడ్ వెయిట్ ని చూపించావు, అది నా పియానో ఒప్పుకోలేదు. ఎనీవేస్, ఈరోజు క్లాస్ ఇంతటితో పూర్తి అవుతోంది. ఈరోజు జానికి బాగా బుద్ధి వచ్చింది. ఎవరితో ఎలా ఉండాలో వాడికి అసలు తెలియడం లేదు. వావ్, దిస్ మ్యూజిక్ ఇస్ అమేజింగ్. మైరా, వరుణ్, ట్యూన్ స్కూల్లో నుంచే వస్తోంది. నాకు నిద్ర వస్తుంది. కరెక్ట్ గా చెప్పావు వరుణ్, నాకు టైర్డ్ గా ఉంది, నిద్ర వస్తోంది. ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాం. గుడ్ నైట్ గైస్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, మిమ్మల్ని అందరినీ చూడటం నాకు చాలా జాలి జాలిగా ఉంది. ఈ రోజు మనం ఏం చదవబోతున్నావు? నా పుస్తకాలు అన్నీ కనిపించకుండా పోయాయి. కబోర్డ్ లో ఒక పుస్తకం కూడా లేదు. అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? స్టూడెంట్స్, క్లాస్ డిస్మిస్. నేను వెంటనే మేడం కానుకొని కలవాలి. అరే, ఏంటి ఇలా జరిగింది?
ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? జానీ సార్, నా కబోర్డ్ నుంచి బుక్స్ మొత్తం దొంగిలించబడ్డాయి. నా పుస్తకాలు కూడా కనిపించకుండా పోయాయి. వెంటనే మేడం దగ్గరికి ఈ విషయం గురించి చెప్పాలి. ఖచ్చితంగా ఏదో జరిగింది. ఇద్దరు ప్రొఫెసర్స్ కబోర్డ్ నుంచి ఒకేసారి బుక్స్ ఎలా మాయమవుతాయి? ఎవరో బుక్స్ ని దొంగతనం చేశారు. రండి, అది ఎవరనేది తెలుసుకుందాం. టీచర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. అంటే ఏదో మేజర్ ప్రాబ్లమే అయి ఉంటుంది. మనం లోపలికి వెళ్ళాలి. ఇబాయిస్కా లిల్లి పుట్టినో. మేడం కానుంకు, నా కబోర్డ్ లో ఒక పుస్తకం కూడా లేదు. వాటిని ఎవరో దొంగలించారు. డోంట్ వరీ మిస్టర్ జాలీ, మేము మీ నోట్స్ అన్ని వెతికి పట్టుకుంటాం. మీ సెక్యూరిటీ, మీ గార్డ్స్ ఏమన్నారు? ఎంబీటీవీ నుంచి ఫుటేజ్ దొరికిందా లేదా? మేడం కానుంగో, ఎప్పుడు నా సెక్యూరిటీ నిద్రపోరు. కానీ నిన్న రాత్రి ఏమైందో తెలియదు, ఒకరి తర్వాత ఒకరు నిద్రపోతూనే ఉన్నారు. కానీ నేను వెంటనే తెలుసుకుంటాను. క్లీన్ ఎంబీటీవీ, కమ్ టు ప్రిన్సిపల్ రూమ్ నౌ. క్వీన్ బీ, నిన్న రాత్రి రికార్డింగ్ ప్లే చేయి. క్వీన్ బీ, ఎందుకు ఏమీ ప్లే అవ్వట్లేదు? ఎందువల్ల ఏది రికార్డ్ అవ్వడం లేదు? కెమెరాలో ఏమీ రికార్డ్ అవ్వలేదు. అలా అయితే ఈ పని అసలు ఎవరు చేశారో వాళ్ళు ఈ స్కూల్ లోపలే ఉండుంటారు. వాళ్ళకి ఈ స్కూల్ లోపలి ప్రతి చోటు తెలుసుండాలి. అదెవరో తెలుసుకోండి. లైబ్రరీలో బుక్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఈరోజు లైబ్రరీలో సెక్యూరిటీని కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఒక్క పక్షి కూడా అటువైపు ఎగరడానికి వీల్లేదు. ఎస్ మేడం ఖానుంగో. ఈయన ఎవరు చేసుంటారని నాకు బాగా అర్థమవుతోంది. మైరా, వరుణ్, ఎక్కడితో ఉండండి. ఒకరి బుక్స్ దొంగిలిస్తే వాళ్ళకి అసలు ఏం దొరుకుతుంది? ఒకవేళ ఇలా ఉంటుందా, జెన్నీ జోని ఇద్దరు కలిసి అందరి బుక్స్ ని దొంగిలించి ఆ భారాన్ని మన మీద వేస్తున్నారు ఏంటి? వరుణ్, నువ్వు ముందు ఇలా ఆలోచించడం ఆపు. ఏమాలోచిస్తున్నావు రుద్ర? ఐ యామ్ నాట్ ష్యూర్, కానీ నాకేమనిపిస్తుందంటే నిన్న రాత్రి వినిపించిన ట్యూన్ శబ్దం ఇంకా ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నిటికీ ఏదో కనెక్షన్ ఉందని అనుకుంటున్నాను. ట్యూన్ శబ్దం వినగానే సెక్యూరిటీకి నిద్ర వచ్చేసింది. అది మాత్రం కాదు, మన ముగ్గురం కూడా ట్యూన్ విన్నాకే పడుకున్నాం. రుద్ర, నువ్వు చెప్పడం కరెక్ట్ అనుకుంటాను. ఆ ట్యూన్ చాలా మిస్టీరియస్ గా ఉంది. మిస్టరీని సాల్వ్ చేయడానికి మనం ఈ రోజు నైట్ అలర్ట్ గా ఉండాలి. ట్యూన్ వినిపిస్తుంది కానీ మనం పడుకోకూడదు. ఈ ఇయర్ ప్లగ్ సహాయంతో మనం ముగ్గురు మాట్లాడుకోవచ్చు, కానీ బయట నుంచి మనకి ఎలాంటి సౌండ్ వినిపించదు. ఇది అదే ట్యూన్. మైరా, వరుణ్, త్వరగా ఇయర్ ప్లగ్ ని పట్టుకోండి.
అన్నా.